హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సుష్మా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మంచి మంచి చిట్కలతో మీ ముందుకైతే వచ్చేసానండి. మరి అవేంటో చూసే ముందు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ చేసి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మొదటి చిట్కా ఏంటంటే, మనము బట్టలు తగిలించుకోవడానికి ఉపయోగించే క్లిప్స్ ని అక్కడ ఇక్కడ వేస్తూ ఉంటాము. బట్టలు ఆరేసిన తర్వాత, వాటిని తీసేసిన తర్వాత అవి దొరకకండి. అంతేకాకుండా మనం బట్టలు ఆరేస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా వేయాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు మీ ఇంట్లో కనుక కుక్కర్ గ్యాస్కెట్ కనుక పాడైపోయి ఉంటే దాన్ని ఉపయోగించుకోవచ్చండి. మా ఇంట్లో ఇలా కుక్కర్ గ్యాస్కెట్ అయితే పాడైపోయింది, బాగా లూజ్ అయిపోయిందండి. అయినా కూడా దీన్ని నేను చాలా రోజులు యూజ్ చేశాను, ఫ్రిడ్జ్ లో పెట్టి యూజ్ చేసేదాన్ని. ఇంకా ఇప్పుడైతే పని చేయట్లేదు. కాబట్టి ఈ విధంగా ఉపయోగపడుతుందని ఇలా యూజ్ చేస్తున్నానండి. ఈ క్లిప్స్ అన్నిటినీ కూడా వీటికి ఇలా పెట్టేసుకున్నాను. చక్కగా ఉంది కదండి. దీన్ని మనం బట్టలు ఆరేసేటప్పుడు ఒక చేతితో పట్టుకొని వెళ్ళేసి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బట్టలన్నీ ఆరిపోయాక తీసి మళ్ళీ వీటికి తగిలించుకొని అక్కడే ఒక మూలకి తగిలించుకున్నామనుకోండి, వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. మరి ఈ చిట్కా ఇలా ఉందండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మరో చిట్కా ఏంటంటే, మార్కెట్ నుండి మనం ఆకుకూరలు తెచ్చుకున్న తర్వాత, అంటే కొత్తిమీర గాని, కరివేపాకు, పుదీనా, వాటిని పాలిథిన్ కవర్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటాము. మరి చాలా రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే మన ఇంట్లో అయితే ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిని పైన ఉన్న లేబుల్ కట్ చేసుకుని ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. అంటే మధ్యలో వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఈ జాయింట్ అనేది పోకుండా, మొత్తం కట్ చేయకుండా ఇలా కొద్దిగా అయితే జాయింట్ ఉంచుకోవాలండి. చూడండి ఇలా. ఆ తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ ని పోసుకొని ఆకుకూరల చివరిని అయితే ఇందులో పెట్టుకోవచ్చండి. వేర్లు ఉన్నా లేకపోయినా కూడా ఈ విధంగానే పెట్టుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మెంతికూర, ఇలా ఏ ఆకుకూరలైనా పెట్టుకోవచ్చండి. చక్కగా ఈ విధంగా నీటిలో మునిగే విధంగా పెట్టుకొని ఆ తర్వాత పైభాగంలో ఉన్న ఆకులనైతే పైన ఉన్న బాటిల్ కి ఇలా పెట్టేసుకుని క్లోజ్ చేసుకోవాలండి. ఈ బాటిల్ ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు కూడా ఆకుకూరలు పాడైపోకుండా ఉంటాయండి. ఈ చిట్కా అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఆ తర్వాత మరో ఉపయోగకరమైన చిట్కా ఏంటంటే, మనం టీ సర్వ్ చేసే కప్స్ ఉంటాయి కదండి, వాటిని స్టోర్ చేసుకోవాలంటే పెట్టుకోవడానికి సరిగ్గా ప్లేస్ ఉండదు. అంతేకాకుండా వాటిని ఒకేసారి పట్టుకోవాలన్నా కూడా కష్టమే అవుతుందండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టుగా ఒక కప్పు యొక్క హ్యాండిల్ ని మరో కప్పు లోపలికి పెట్టేసుకుని ఇలా పెట్టుకుంటే గనక వాటిని పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అవి కింద పడిపోకుండా కూడా ఉంటాయండి. మరి ఈ చిట్కా కూడా చాలా బాగుంది కదండి, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చివరిగా ఉపయోగకరమైన చిట్కా ఏంటంటే, ఒకసారి బిర్యానీ ఆకుని మీ బిడ్ పై పెట్టుకున్నారనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఒకసారి పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మెత్త లేకుండా, అంటే దిండు లేకుండా నిద్రపోరండి. తప్పకుండా దిండు అనేది అవసరము, అది ఉంటేనే చక్కగా నిద్రపడుతుందండి. అయితే చాలా మందికి పడుకున్నప్పుడు నిద్రలో పీడకలు లాంటివి వస్తూ ఉంటాయి, ప్రశాంతంగా పడుకోరు. అలాంటి వాళ్ళకైతే ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుందండి. బిర్యానీ ఆకులను తీసుకుని మనం పడుకునే దిండు కింద పెట్టుకోండి. పడుకునే ముందు దిండు కింద పెట్టుకున్నారనుకోండి, ఈ బిర్యానీ ఆకుల నుండి ఒక రకమైన చక్కని అరోమా వస్తుంది. ఆ స్మెల్ అనేది మన బ్రెయిన్ ని కూల్ చేసి చక్కగా నిద్ర పట్టేలా చేస్తుందండి. ఇలా బిర్యానీ ఆకులని మెత్త కింద పెట్టుకుంటే ఎలాంటి పీడకలలు, చెత్తకలలు రాకుండా చక్కగా నిద్ర అయితే పడుతుంది. ఇంకా పురుగులు, బొద్దింకలు, దోమలు లాంటివి అయితే మన బెడ్ దగ్గరికి రానే రావండి. మీరు కూడా బిర్యానీ ఆకుతో ఇలా చేసి చూసి ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదండి చక్కని చిట్కాలను అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ చిట్కాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.